బాపట్ల జిల్లా నగరం మండలం ధూళిపూడి గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి. గతంలో జరిగింది వాస్తవాలు లేదనుకుంటే నువ్వు మా కులస్తులు అవునా కాదా, లేదు మా పార్టీకి ఓటేసావా లేదా, ఈ చూసి చేసేవాడు అన్నాడు. కానీ ఇవాళ 2400 మందికి 13 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూరిందంటే ఎక్కడ మధ్యవర్తి ప్రమేయం లేదు, ఎక్కడ కూడాను లంచాలకు తావు లేకుండా జగనన్న ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారానే ఈ పథకాలన్నిటికీ అర్హత పొందినటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. ఇది కాదు, ఇందుట పొరపాటు ఉందని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందని నేను అడుగుతున్నా. ఇది కాక మరలా ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఎక్కువ ఈ సర్టిఫికెట్ సంబంధించినటువంటి పెండింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజున సచివాలయం ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్ 262 మందికి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ అంటే మీ భాషలో ఏమని చెప్పగలుగుతారు, క్యాస్ట్ సర్టిఫికేట్ 262 మందికి ఇవాళ ఇస్తున్నాం. ఈ పంచాయతీలో 262 మందికి క్యాస్ట్ సర్టిఫికేట్లు. ఎవరైనా కానీ గతంలో ఏనాడైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక సభ ప్రభుత్వం పెట్టిన ఒక కార్యక్రమం ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్లు 262 మందికి ఒక్కసారి ఇచ్చినట్టు రూపాయి ఖర్చు లేకుండా. మళ్ళీ జనరల్గా మీరు వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే చలానా కట్టాలి, ఇవాళ ఖర్చు లేదు, మళ్ళీ రూపాయి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా 262 మందికి ఈరోజు నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. ఇన్కమ్ సర్టిఫికేట్స్ 266 అవి అన్ని దీంట్లో ఉన్నాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ 266 మందికి ఇస్తున్నాం. రైస్ కార్డ్స్ 5 ఇస్తున్నాం. ఆధార్ మొబైల్ సెండింగ్ 16 మందికి. సిసిఆర్సి కార్డ్స్, కౌలు రైతుల కార్డులు 7 కలిపి మొత్తం 556 మందికి ఈ ధూళిపూడి గ్రామ పంచాయతీలో ఈ రోజున జగనన్న ప్రవేశపెట్టినటువంటి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇంతమందికి రూపాయి ఖర్చు లేకుండా మధ్యవర్తులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే మీ అర్హతను గుర్తించి మీకు సర్టిఫికెట్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టానికి ఇవాళ శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికి ఇంతకు మించి నిదర్శనం సాక్ష్యం ఇంకోటి లేనేలేదు. ఇంతమంది ఒక వేదిక ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వడం అంటే మీరు ఆఫీసు చుట్టూ తిరగకుండా అధికారులు ప్రజాప్రతినిధి మీ దగ్గరకు వచ్చి ఇంతమందికి ఇవ్వటం అంటే ఎక్కడ లేనేలేదు అసలు. అలాంటి గొప్ప కార్యక్రమానికి జగనన్న శ్రీకారం చుట్టేటటువంటి నగ్న సత్యాన్ని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమం ఒకవైపు మీ సమస్యలు తెలుసుకుంటున్నాం, పరిష్కారం చేస్తున్నాం, గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా వస్తున్నాం, మీకు సంబంధించిన సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్నాం, మీ పంచాయతీలకు తిరగాల్సిన ఉన్నాయి బయట ప్రాంతాలు తిరుగుతున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు ఒక ప్రభుత్వ పరిధిలో జరగటం అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఇంతటి గొప్ప కార్యక్రమాలు ప్రజలకు అందించినటువంటి పరిస్థితి లేనే లేవు అనేటువంటి నగ్న సత్యాన్ని గుర్తించి ఆ దిశగా వీటన్నిటికీ ఆజ్యుడు ఆరాధ్యుడైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాల నుంచే ఇవన్నీ కూడా రూపు దాల్చుతున్నాయి అనేటువంటి నగ్న సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించాలి. ఆ దిశగానే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉండాలని చెప్పినటువంటి అంశాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎంపీపీ శ్రీకృష్ణ గారికి, సోదరుడు సోదరిమణి జడ్పీటీసి నామణి గారికి, సర్పంచ్ గారికి, ఎండిఓ గారికి, ఎంపీటీసీ గారికి, అధికారులకు, గ్రామస్తులకు, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగనన్న సురక్ష అనేటువంటి కొత్త కార్యక్రమం, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం
అధికారులు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వ పరంగా క్లియర్ కావాల్సినటువంటి సమస్యలు ఏంటి, లేదంటే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది, ఆ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా అర్హత ఉండి ఆ పథకం రాలేకపోతే సంబంధిత లబ్ధిదారుని ఐడెంటిఫై చేయటం, లేదంటే క్యాస్ట్ సర్టిఫికెట్, లేదంటే ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్ లింకేజీ, మరి డెత్ సర్టిఫికెట్టు, నేటివిటీ సర్టిఫికెట్, ఈ విధంగా ఎక్కువగా సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాటన్నిటిని కూడాను పరిష్కారం చేయాలనే ఆలోచనతో, స్పాట్లోనే గ్రామాల్లోనే పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమం పెట్టాం. అంతకుముందు అనేక కార్యక్రమాలు మనం పెట్టాం. ఏ కార్యక్రమానికి పెట్టినప్పుడు కూడాను ఆ కార్యక్రమాల్లో లబ్ధిదారుని ఎంపిక చేయటం, లేదా వచ్చినటువంటి పథకాలను ఇవ్వటం, లేకపోతే దానికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి ప్రజలకు తెలియజెప్పడం, ఈ విధంగా ఈ పరిధి వరకే పరిమితమైంది. కానీ శాశ్వతంగా గ్రామ స్థాయిలో ప్రభుత్వంతో ఎలాంటి లింకప్ అయినటువంటి ఎలాంటి సమస్య కూడా పెండింగ్ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో జగనన్న ప్రవేశపెట్టిన కార్యక్రమం సురక్ష. ఇవాళ చూస్తున్నాం ధూళిపూడి గ్రామ పంచాయతీకి సంబంధించి ఇప్పటికే అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వైఎస్ఆర్ పెన్షన్ కానీ, ఈపీసీ నేస్తం కానీ, అమ్మఒడి కానీ, జగనన్న చేదోడు కానీ, వైఎస్ఆర్ చేయూత్ కానీ, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కానీ, వైఎస్ఆర్ బీమా కానీ, కాపు నేస్తం కానీ, నేతన్న నేస్తం కానీ, వాహనమిత్ర కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, ఆసరా, ఇవన్నీ కలిపి దాదాపు 2404 మంది లబ్ధిదారులకి 13 కోట్ల రూపాయలు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఒక ధూళిపూడి పంచాయతీకి ఇవ్వటం జరిగింది. రూపాయి కాదు, 8 రూపాయలు కాదు. గతంలో ధూళిపూడి పంచాయతీ చరిత్రలో ఏనాడు కూడాను ఏ ప్రభుత్వం కూడాను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసినటువంటి దాఖలాలు కానీ పరిస్థితులు కానీ గతంలో ఏనాడు లేవు. ఇదేదో మేము ఉపన్యాసం కోసం, రాజకీయాల కోసం మైకులు పట్టుకుని మేమేదో ఉంది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పేటటువంటి పరిస్థితి కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ వేదిక ద్వారా, జగనన్న సురక్ష కార్యక్రమం ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ 4 రోజుల్లో ఏ ఒక్క సమావేశం దగ్గర అయినా కానీ, ఏ ఒక్క పంచాయతీకి సంబంధించి అయినా కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమం గురించి మాట్లాడేటువంటి తెలుగుదేశం పెద్దలు కావచ్చు, ఈనాడు పత్రిక కావచ్చు, ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు, ఎవరైనప్పుడు కూడా ఏ పంచాయతీలో ఎంత మేరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగినాయి, ఆ అమలు జరిగినటువంటి లబ్ధిదారుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది, అర్హత ఉండి ఏదైనా మేము చేయలేకపోయిన పరిస్థితి వస్తే వాటిని పరిష్కారం చేయడానికి ఈ వేదిక. ఆ క్రమంలో మీరు ఇది చేయలేదు లేదనుకుంటే మేమేదో తెలుగుదేశం అనో, లేకపోతే ఇంకో పార్టీ అనో చేయలేదు, లేదంటే మేము ఆ కులం ఈ కులం అయినా చేయలేదు, లేదా మాకు మీరు పార్టీకి ఓట్లు వేయలేదని చేయలేదు అన్నటువంటి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిధానానికి గొప్ప నిదర్శనం.